सो हेलो फ्रेंड्स, वेलकम बैक टू तेलुगु टेक लांच। फ्रेंड्स, मनम ई रोज़ ई वीडियोलो ओक कंपैरिजन वीडियो अयिते चेद्दाम। अंदुलो मनकु फस्ट मोबाइल वच्चेसि वीवो V20 2021 एडिशन दी, अंड इंकोक मोबाइल चूसुकुन्नट्लयिते मनकु सैमसंग गैलेक्सी M51 अन्नमाट। मरि फाइनल गा ई ओक रेंडु मोबाइल्स लो एदि विन्नारा अंटे मनकु कैमरा लो एदि बागुंटुंदि, तर्वात प्रोसेसिंग स्पीड लो एदि बागुंटुंदि, तर्वात चूसुकुन्नट्लयिते मंचि बैटरी बैकअप कावालंटे एदि बागुंटुंदो ई वीडियोलो अयिते मनम क्लियर गा तेलुसुकुंदाम। अंड फ्रेंड्स, अलागे मीलो एवरैना ना चैनल नि फस्ट टाइम चूसुकुन्नट्लयिते डेफिनेट गा सब्सक्राइब अयिते चेसुकोंडि, అంతేకాక పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకన్ను యాక్టివేట్ చేసుకోండి। ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీరు చిన్న లైక్ చేస్తే ఇప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం। ఫ్రెండ్స్, ముందుగా చూసినట్లయితే మనం వీటి యొక్క మొబైల్స్ ఏ విధంగా ఉన్నాయో, ఈ యొక్క డిజైన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం। ఇక్కడ డిజైన్ పరంగా చూసినట్లయితే మనకు రెండు చాలా సూపర్గా ఉండటం అయితే జరుగుతుంది। కాకపోతే ఈ యొక్క వివో V20 2021 ఎడిషన్ ఏదైతే ఉందో, ఇది చూడడానికి కొంచెం ప్రీమియం లుక్తో అయితే కనిపిస్తుంది అనమాట। ఇక్కడ M51 చూసినట్లయితే మనకు రెగ్యులర్గా వచ్చే కెమెరా మోడల్తో అయితే ఇచ్చారు। పెద్దగా డిజైనింగ్ అయితే మనకు పెద్దగా ఏమైతే చేంజ్ చేయలేదు। సో డెఫినెట్గా మనకు డిజైన్ పరంగా చూసినట్లయితే వివో V20 విన్ అవుతుందనే చెప్పుకోవచ్చు। తర్వాత చూసినట్లయితే మనం వీటి యొక్క మొబైల్స్ థిక్నెస్ ఎంత ఉంది, తర్వాత మనకు మొబైల్స్ ఎంత వెయిట్ ఉన్నాయి, తర్వాత మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి ప్లాస్టిక్ ఇచ్చారా లేకపోతే గ్లాస్ బాడీతో వస్తుందా, ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం। ముందుగా వివో V20 చూసినట్టయితే మనకు 7.4 mm మొబైల్ థిక్నెస్ అయితే ఉంటుంది, 171 grams మొబైల్ వెయిట్ అయితే ఉంటుంది, అండ్ మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి కంప్లీట్గా గ్లాస్ బాడీ ఫినిష్తో అయితే వస్తుందన్నమాట। అండ్ ఇక్కడ M51 చూసినట్టయితే 9.5 mm మొబైల్ థిక్నెస్ అయితే ఉంటుంది, 213 grams మొబైల్ వెయిట్ అయితే ఉంటుంది, అండ్ ఇది వచ్చేసి మీకు ప్లాస్టిక్ బాడీతో అలాగే ప్లాస్టిక్ ఫ్రేమ్తో రావడం అయితే జరుగుతుంది। ఓవరాల్గా చూసుకుంటే మీకు కొంచెం లైట్ వెయిట్ మొబైల్ అట్ ది సేమ్ టైమ్ స్లిమ్ మొబైల్, అట్ ది సేమ్ టైమ్ మీకు గ్లాస్ బాడీతో కావాలంటే మళ్ళీ డెఫినెట్గా ఈ యొక్క వివో V20నే విన్ అవుతే అవుతుంది అనమాట। M51 చూసినట్టయితే కొంచెం వెయిట్ అయితే ఉంటుంది, అట్ ది సేమ్ టైమ్ కొంచెం లావుగా ఉంటుంది। అంతేకాక ఇంకో డిసడ్వాంటేజ్ ఏమంటే ఇది వచ్చేసి మనకు ప్లాస్టిక్ బాడీతో అలాగే ప్లాస్టిక్ ఫ్రేమ్తో అయితే వస్తుంది। హవెవర్ ఇక్కడ వివో V20 చూసినట్టయితే మీకు గ్లాస్ బ్యాక్తో అయితే వస్తుంది అనమాట, అంతేకాక లైట్ వెయిట్ కూడా ఉంటుంది, అట్ ది సేమ్ టైమ్ స్లిమ్ మొబైల్ అనే చెప్పుకోవచ్చు। తర్వాత చూసినట్టయితే మనం వీటి యొక్క డిస్ప్లేస్ గురించి అయితే మాట్లాడుకుందాం। వివో V20 చూసినట్టయితే మనకు 6.44 inch ద్వారా వచ్చిన ఫుల్ HD+ అమోల్డ్ డిస్ప్లే ఉంటుంది, 20:9 రేషియో, అలాగే మనకు 100 డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే ఇచ్చారు। ఇటుపక్క M51 చూసినట్టయితే 6.7 inch ద్వారా వచ్చిన ఫుల్ HD+ సూపర్ అమోల్డ్ ప్లస్ డిస్ప్లే ఉంటుంది, 20:9 రేషియో ఉంటుంది, అలాగే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3+ ప్రొటెక్షన్ ఉంటుంది, అండ్ దీనికి వచ్చేసి సైడ్ మౌంటెడ్ ద్వారా దీని యొక్క ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే ఇచ్చారు। ఇక్కడ డెఫినెట్గా రెండు వచ్చేసి విన్ అవుతాయి, కాకపోతే ఫస్ట్ ప్రిఫరెన్స్ మాత్రం ఈ యొక్క శాంసంగ్ గెలాక్సీ M51 అనే చెప్పుకోవచ్చు, ఎందుకంటే దీంట్లో వచ్చేసి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ అయితే ఇచ్చారు, వీళ్ళు కన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు। హవెవర్ ఇక్కడ వివో V20లో చూసినట్టయితే ఏ గ్లాస్ ఇచ్చారో మనకు కన్ఫర్మేషన్ అయితే లేదనమాట। సో మనకు తెలియకుండా ఒకటి లేదా రెండు సార్లు కింద పడేసుకున్నా మనకు ఏం భయం అయితే ఉండదు ఈ యొక్క శాంసంగ్ గెలాక్సీ M51లో। అక్కడ మనకు వివో V20లో చూసినట్టయితే కొంచెం భయపడాల్సిన అవసరం ఉందనే చెప్తాను, ఎందుకంటే ఏ గ్లాస్ యూజ్ చేస్తారో వీళ్ళు మనకు పక్కాగా అయితే చెప్పలేదు। ఓవరాల్గా చూసుకుంటే రెండు వచ్చేసి మనకు అమోల్డ్ డిస్ప్లేస్ అవుతాయి కాబట్టి రెండు మనకు సూపర్గానే ఉంటాయి, కాకపోతే ఫస్ట్ ప్రిఫరెన్స్ మాత్రం ఈ యొక్క శాంసంగ్ గెలాక్సీ M51 అనే చెప్పుకోవచ్చు। తర్వాత చూసుకున్నట్టయితే మనం వీటి యొక్క కెమెరాస్ గురించి అయితే మాట్లాడుకుందాం। వివో V20 చూసినట్టయితే మనకు 64 MP ద్వారా వచ్చిన ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది, ఇక్కడ M51 చూసినట్టయితే అదే 64 MP ద్వారా వచ్చిన క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది అనమాట। అండ్ ఇక్కడ వివో V20 చూసినట్టయితే ఫ్రంట్ వచ్చేసి మీకు సింగిల్ యొక్క సెల్ఫీ కెమెరా ఉంటుంది, అలాగే M51 చూసినా మనకు సింగిల్ సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది। ముందుగా మనం వివో V20 గురించి మాట్లాడుకుని ఆ తర్వాత శాంసంగ్ గెలాక్సీ M51 గురించి అయితే మాట్లాడుకుందాం। వివో V20లో చూసినట్టయితే బ్యాక్ సైడ్ వచ్చేసి 64 MP + 8 MP + 2 MP అయితే ఇచ్చారు, ఈ యొక్క 64 MP వచ్చేసి మనకు F1.9 అపాచర్తో అయితే వస్తుంది, 8 MP అటవర్డ్ యాంగిల్ కోసం అండ్ 2 MP డెప్త్ సెన్సర్ కోసం అయితే యూజ్ చేస్తారు। ఈ యొక్క బ్యాక్ కెమెరాస్తో మీరు అప్ టు 4K 30 FPS వరకు అయితే రికార్డ్ చేయొచ్చు, అండ్ అంతేకాక మనకు ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఇచ్చారనమాట। సో దీని ద్వారా మీరు ఈ యొక్క మొబైల్తో ఏమైనా వీడియోస్ తీస్తే మీకు అవుట్పుట్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క వీడియో అనేది చాలా స్మూత్గా రావడం అయితే జరుగుతుంది। అండ్ ఫ్రెండ్స్ చూసినట్టయితే మీకు 44 MP ద్వారా వచ్చిన ఈ యొక్క సెల్ఫీ కెమెరా అయితే ఇచ్చారు, ఇది వచ్చేసి మనకు F2.0 అపాచర్తో అయితే వస్తుంది, అండ్ ఇది చూసినట్టయితే మనకు యూ షేప్ నాస్తో అయితే వస్తుంది అనమాట। దీంతో కూడా మీరు అప్ టు 4K 30 FPS వరకు అయితే రికార్డ్ చేయొచ్చు, ఇది ఒక మంచి అడ్వాంటేజ్ కిందకి వస్తుంది, అండ్ దీంట్లో కూడా మీకు ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉందనమాట। సో దీని ద్వారా మీరు ఫ్రంట్ సైడ్ కెమెరాతో ఈ యొక్క వీడియోస్ తీసినా మీకు స్టెబిలైజేషన్ కూడా ఉంటుంది। తర్వాత చూసినట్టయితే మనం M51 గురించి మాట్లాడుకుందాం। M51 బ్యాక్ సైడ్ కెమెరా చూసినట్టయితే 64 MP + 12 MP + 5 MP + 5 MP అయితే ఇచ్చారు, ఈ యొక్క 64 MP వచ్చేసి మనకు F1.8 అపర్చర్తో వస్తుంది, 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కోసం, 5 MP మాక్రో అండ్ 5 MP డెప్త్ సెన్సర్ కోసం అయితే యూజ్ చేస్తారు, అండ్ దీంతో
దీంతో కూడా మీరు అప్ టు 4K to 30 frames per second వరకు అయితే రికార్డ్ చేయొచ్చు. ఇందులో వచ్చేసి మీకు ఎలాంటి ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉండదన్నమాట. అండ్ ఫ్రెండ్స్ అది చూసినట్టయితే మీకు 32 megapixel తో వచ్చిన ఈ యొక్క సెల్ఫీ కెమెరా అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి మనకు f2.0 అపర్చర్ తో అయితే ఉంటుంది. దీంతో కూడా మీరు అప్ టు 4K to 30 frames per second వరకు అయితే రికార్డ్ చేయొచ్చు అన్నమాట. సో ఓవరాల్ గా చూసుకుంటే కెమెరా పరంగా మనకు రెండు వచ్చేసి చాలా సూపర్ గా ఉంటాయి. కాకపోతే ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి ఈ యొక్క సామ్సంగ్ గెలాక్సీ M51 అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో మనకు సెపరేట్ గా మ్యాక్రో లెన్స్ అయితే ఇచ్చారు 5MP. హౌవెవర్ ఆ యొక్క 5MP మ్యాక్రో లెన్స్ చూసినట్టయితే ఇక్కడ మనకు వివో V20 లో మిస్ అయిందనే చెప్పుకోవచ్చు. అండ్ ఫ్రంట్ సైడ్ కెమెరా చూసినట్టయితే మీకు డిఫరెంట్ గా ఈ యొక్క వివో V20 విన్ అవుతుంది. బ్యాక్ సైడ్ కెమెరా విషయానికి వచ్చేసరికి మనకు డిఫరెంట్ గా సామ్సంగ్ గెలాక్సీ M51 అయితే విన్ అవుతుంది అనమాట. ఇంకా మీ యొక్క ప్రిఫరెన్స్ ని బట్టి ఈ యొక్క మొబైల్ అయితే తీసుకోండి. తర్వాత చూసినట్టయితే మనం వీటి యొక్క ప్రాసెస్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ ప్రాసెస్ చూసినట్టయితే రెండు వచ్చేసి మనకు స్నాప్డ్రాగన్ 730 యొక్క ప్రాసెసర్ తో అయితే వస్తాయి. ఇక్కడ వివో V20 చూసినట్టయితే స్నాప్డ్రాగన్ 730 ప్రాసెసర్ తో వస్తుంది. M51 చూసినట్టయితే స్నాప్డ్రాగన్ 730 ప్రాసెసర్ తో వస్తుంది. ఇక్కడ M51 చూసినట్టయితే అదే స్నాప్డ్రాగన్ 730G ప్రాసెసర్ తో అయితే వస్తుంది అనమాట. ఇక్కడ జీ అంటే మనకు జనరేషన్ అని అర్థం. రెండు వచ్చేసి మనకు 8 nanometer టెక్నాలజీ పైన బిల్ట్ అయిన ప్రాసెసర్స్ అనమాట. ఇవి వచ్చేసి మనకు గేమింగ్ కూడా చాలా సూపర్ గా అయితే ఉంటాయి. ఒకవేళ మీరు గేమర్స్ అయినా సరే ఈ యొక్క రెండు మొబైల్స్ లో ఏదైనా తీసుకోండి మీకు చాలా సూపర్ గా వర్క్ అవుతుంది అని చెప్పుకోవచ్చు. అండ్ రెండు వచ్చేసి మీకు ఆండ్రాయిడ్ 10 అప్డేట్ తో వస్తాయి. కాకపోతే వివో V20 చూసినట్టయితే మీకు లేటెస్ట్ మొబైల్ కాబట్టి ఆండ్రాయిడ్ 11 మీకు ఇన్ బిల్ట్ తో అయితే ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ వివో V20 లో చూసినట్టయితే మీకు ఫంట చోయస్ 11 తో అయితే ఉంటుంది. అండ్ అడ్రినో 618 GB అయితే ఇచ్చారు. ఇక్కడ M51 లో చూసినట్టయితే అదే అడ్రినో 618 GB ఉంటుంది. అండ్ దీంట్లో చూసుకున్నట్టయితే 1UI 2.5 యొక్క యూజర్ ఇంటర్ఫేస్ తో రావడం అయితే జరుగుతుంది. సో డెఫినెట్ గా మీరు గేమర్స్ అయితే రెండు మొబైల్స్ అయితే సూట్ అవుతాయి అనమాట. నా యొక్క ఫస్ట్ ప్రిఫరెన్స్ M51 అండ్ సెకండ్ ప్రిఫరెన్స్ చూసినట్టయితే వివో V20 అనే చెప్పుకోవచ్చు. తర్వాత చూసినట్టయితే మనం వీటి యొక్క ర్యామ్స్ వీటి యొక్క స్టోరేజ్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇక్కడ వివో V20 చూసినట్టయితే కేవలం మనకు 8GB ర్యామ్ తో 128GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంటుంది. ప్లస్ డెడికేటెడ్ మెమరీ స్లాట్ అయితే ఉంటుంది. సో దీని ద్వారా మీరు రెండు సిమ్ కార్డులు 1 మెమరీ కార్డ్ వేసుకునే ఆప్షన్ అయితే వివో V20లో అయితే ఉందన్నమాట. అండ్ 8GB ర్యామ్ ఇచ్చారు కాబట్టి మీకు మొబైల్ కూడా చాలా ఫాస్ట్ గా ఉండటం అయితే జరుగుతుంది. అండ్ M51 చూసినట్టయితే మీకు 6GB 128GB లేకపోతే హై ఎండ్ మోడల్ 8GB ప్లస్ 128GB వేరియంట్స్ వరకు అయితే ఉంటుంది. అండ్ దీంట్లో కూడా మీకు డెడికేటెడ్ మెమరీ స్లాట్ ఉంటుంది కాబట్టి దీంట్లో కూడా మీరు రెండు సిమ్ కార్డులతో సహా 1 మెమరీ కార్డ్ సపరేట్ గా అయితే వేసుకోవచ్చు. ఇవి రెండు చూసినట్టయితే మనకు రెండు మొబైల్స్ లో చాలా మంచి అడ్వాంటేజ్ కిందికి వస్తుంది. సో డెఫినెట్ గా ర్యామ్ పరంగా అలాగే స్టోరేజ్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. రెండు వచ్చేసి మనకు చాలా హైలైట్ మొబైల్స్ అనే చెప్పుకోవచ్చు. తర్వాత లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మనం వీటి యొక్క బ్యాటరీస్ గురించి అయితే మాట్లాడుకుందాం. వివో V20లో చూసినట్టయితే మనకు 4000 mAh బ్యాటరీ ఉంటుంది. 33 watts ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. ఇక్కడ M51లో చూసినట్టయితే మనకు మ్యాసివ్ బ్యాటరీ 7000 mAh బ్యాటరీ ఉంటుంది. అలాగే వచ్చేసి మనకు 25 watts ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట. ఇక్కడ బ్యాటరీ పరంగా చూసినట్టయితే డెఫినెట్ గా సామ్సంగ్ గెలాక్సీ M51 అయితే తీసుకోండి. మీకు కంప్లీట్ గా 3 డేస్ ఫుల్ బ్యాటరీ బ్యాకప్ వస్తుందనే చెప్పుకోవచ్చు. హవెవర్ వివో V20 చూసినట్టయితే మీకు కేవలం సింగిల్ డే బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది అనమాట. అంతేకాక ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ చూసినట్టయితే M51 తో కంపేర్ చేసి చూసినట్టయితే ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ ముందే మీకు ఛార్జింగ్ అయితే ఎక్కించి చూపిస్తుంది ఈ యొక్క వివో V20 అనేది. హవెవర్ మీకు బ్యాటరీ విషయంలో మాత్రం డెఫినెట్ గా M51 విన్ అవుతుందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో వచ్చేసి మనకు చాలా పెద్ద నియర్లీ మనకు డబుల్ బ్యాటరీ అయితే ఇచ్చారు. మీకు 3 డేస్ బ్యాటరీ బ్యాకప్ మాత్రం చాలా సూపర్ గా ఉంటుంది. సో ఇక్కడ ఎక్కువ ట్రావెలింగ్ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళకైతే చాలా సూపర్ గా ఉంటుందనే చెప్పుకోవచ్చు అనమాట. అండ్ రెండింటిలో వచ్చేసి మీకు టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది. అలాగే మనకు 3.5mm జాక్ కూడా ఇచ్చారు. సో దీని ద్వారా మనకు మంచి అడ్వాంటేజ్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ ఇవ్వడం ద్వారా మీరు పిన్ అనేది ఎటువైపు తిప్పెట్టినా సరే ఒక ఛార్జింగ్ అనేది ఎక్కిచ్చి అయితే చూపిస్తుంది. తర్వాత చూసినట్టయితే ఫైనల్ గా మనం దీని యొక్క కలర్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే కలర్స్ అనేవి కంప్లీట్ గా మీ బిహేవియర్ పైన బేస్ అయి ఉంటుంది కాబట్టి నేనైతే పర్టికులర్ గా అయితే చెప్పలేను. అండ్ ఇప్పుడు ఫైనల్ గా దీని యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్టయితే వివో V20 వచ్చేసి 8GB ర్యామ్ తో 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వచ్చేసి 24,999 రూపీస్ కి అయితే లాంచ్ చేశారు. అండ్ అక్కడ సామ్సంగ్ గెలాక్సీ M51 చూసినట్టయితే 6GB ర్యామ్ తో 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వచ్చేసి 22,999 రూపీస్ కి అయితే లాంచ్ చేశారు. అండ్ హై ఎండ్ మోడల్ 8GB ప్లస్ 128GB వచ్చేసి 24,999 రూపీస్ కి అయితే లాంచ్ చేశారు అనమాట. ఓవరాల్ గా చూసుకుంటే నేను డెఫినెట్ గా విన్నర్ మాత్రం సామ్సంగ్ గెలాక్సీ M51 అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో వచ్చేసి ఫస్ట్ అడ్వాంటేజ్ దీని యొక్క బ్యాటరీ అనే చెప్పుకోవచ్చు. తర్వాత సెకండ్ అడ్వాంటేజ్ చూసినట్టయితే దీని యొక్క బ్యాక్ సైడ్ కెమెరా. అండ్ థర్డ్ అడ్వాంటేజ్ చూసినట్టయితే దీని యొక్క ప్రాసెసర్. అండ్ ఫోర్త్ అడ్వాంటేజ్ చూసినట్టయితే ఇది ఒక మంచి డిస్ప్లే ఇచ్చారనే చెప్పుకోవచ్చు. హవెవర్ వివో V20 కూడా మీకు విన్ అవుతుంది. కాకపోతే కెమెరా పరంగా మీకు M51 అయితే ఉండదు అనమాట. అలాగే బ్యాటరీ పరంగా చూసినా మీకు M51 అంత బ్యాటరీ బ్యాకప్ అయితే రాదు. సో ఓవరాల్ గా చూసుకుంటే డెఫినెట్ గా సామ్సంగ్ గెలాక్సీ M51 అయితే తీసుకోండి ఓవర్ టు కంపేర్ విత్ వివో V20. సో ఫ్రెండ్స్ ఇదనమాట ఈ యొక్క కంపారిజన్ వీడియో. నేను ఈ యొక్క మొబైల్ లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్ గా అయితే బై చేయొచ్చు. అండ్ ఫ్రెండ్స్ మీకు అలాగే ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అంతేకాక ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ అలాగే ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.